ఈయన అడ్మిట్ చేయాల్సిందే అనుకుంటా. అయ్యో పల్లవి, లెట్స్ గో. ఎంతసేపు అవుతుంది ఇక్కడ ఫ్లక్చుయేషన్ అవుతుందని ఎవరు చెప్పారు? ఎవరూ చెప్పలేదు. ఇది మైసూర్ రాజా సమ్మర్ ప్యాలెస్ కదా, అతను ఇక్కడికి వచ్చే తీరాలి. వేస్ట్. నువ్వు ఇక్కడ ఏం వెతుకుతున్నావో అది నీకు దొరకబోయేది లేదు. నువ్వు మా ఊరికి రా, అక్కడ నీ ప్రాజెక్ట్కి కావలసినవి అన్నీ దొరుకుతాయి. మా ఊరికి వచ్చే, నా మాట విను. హే పిచ్చిదానా, ఈ పల్లవికేం కావాలో అది తను దక్కించుకొని తీరుతుంది. నాకు మామూలు వాళ్ళెవరూ అంతలా నచ్చరు, అర్థమైందా? నాకొక రాజే కావాలి. చెప్పేది గుర్తుంచుకో, ఆయన నాకు స్పెయిన్ నుంచి ఇక్కడికి వచ్చి అడ్మిషన్ ఇస్తారు. అలా జరుగుతుందా? జరుగుతుంది. కావాలంటే చూడు, అది జరిగితే చాలు నాకు. కానీ నువ్వు దానికోసం ట్రై చేయట్లేదు కదా. నాకేదో శబ్దం వినిపిస్తుంది. నీ ఫోన్, నువ్వందరికీ పిచ్చెక్కిస్తున్నావు. హే తను సిద్ధార్థ్, నేను అతనితో ప్యాలెస్ గురించి మాట్లాడతాను. హే సిద్ధార్థ్, వాట్ ఎ సర్ప్రైజ్. అది నేను నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. హే నువ్వు ఎక్కడున్నావు సిద్ధార్థ్? అక్కడ చాలా డిస్టర్బ్గా ఉంది. నేను ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నాను, ఒక పని మీద బయటకు వెళ్తున్నాను. ఓ నో, ఐ మీన్ ఐఎమ్ సారీ. రేపు నేను మిమ్మల్ని మీట్ అవ్వచ్చా? మీతో కొంచెం మాట్లాడాలి. రేపేంటి స్పెషల్? అదేం లేదు, రేపు నా బర్త్డే కదా అందుకే. ఓ హ్యాపీ బర్త్డే. ఇవాళ కాదు, రేపు. ఐ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్స్ సిద్ధార్థ్. నేను నీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పు చెప్పు. నేను నీకు చెప్పాను కదా, నేను ప్యాలెస్ సైకాలజీలో పిహెచ్డి చేయడానికి స్పెయిన్ వెళ్తున్నానని. అక్కడ సబ్మిట్ చేయడానికి నాకు ఈ ప్రాజెక్ట్ కావాలి. మైసూర్ ప్యాలెస్ అది. హలో, ఫ్లైట్లో ఫోన్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రీటా ఇక్కడ? తను వెళ్ళిపోయింది. ఇవాళ డేట్ ఏంటి? సెప్టెంబర్ 7. ఇదెవరు పంపించారు?